మన సౌత్ ఇండియాలో అతిపెద్ద ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ని ఏర్పాటు చేశారు హైదరాబాద్ టు విజయవాడ హైవేలో మునుగుర అనే ఏరియాలో. ఇది మన సౌత్ ఇండియాలోనే అతిపెద్ద ఛార్జింగ్ స్టేషన్ అని చెప్పవచ్చు. ఇక్కడ ఎలక్ట్రిక్ బైక్స్ కానీ ఎలక్ట్రిక్ కార్స్ కానీ ఏవైనా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అలాగే ఈవీ దిగువాళ్ళు కేవలం 58,000లో ఎలక్ట్రిక్ బైక్స్ని సేల్ చేసినారు. ఈరోజే షోరూమ్ స్టార్ట్ చేశారు. అలాగే ఛార్జింగ్ పెట్టుకున్న వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ గురించి, ఎలక్ట్రిక్ బైక్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి దాకా చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఎలక్ట్రిక్ కారు ఛార్జింగ్ పెట్టాలంటే ఇక్కడ ఓకే ఒక ఫుల్ ఛార్జ్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? సో ఈ ప్రాసెస్ అంతా వెహికల్ బ్యాటరీ పైన డిపెండ్ అవుతుందండి. ఇప్పుడు మనం చూస్తున్న కార్ వచ్చేసి బీవైడి, ఇది బీవైడి EV6. ఇది టోటల్ ఇది బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 71 కిలోవాట్. ఓకే 71. సో ఇది ఫుల్ ఛార్జ్ చేయడానికి 0 to 100% చేయడానికి మనకు 71 యూనిట్స్ కన్జ్యూమ్ అవుతుంది. 71 యూనిట్స్ మనం తీసుకుంటే లైక్ టాటా నెక్సన్ ప్రైమ్ తీసుకుంటే 30 కిలోవాట్ బ్యాటరీ అనమాట. సో 30 యూనిట్స్ కన్జ్యూమ్ అవుతుంది అది. ఎంజీ తీసుకుంటే అది 50 కిలో అరౌండ్ 50 కిలోవాట్ బ్యాటరీ, అది 50 యూనిట్స్ కన్జ్యూమ్ అవుతుంది అది. ఓకే సో మన అప్రాక్సిమేట్లీ ఎంత అవచ్చు? అప్రాక్సిమేట్లీ ఇప్పుడు యావరేజ్ గా 20 రూపీస్ పర్ యూనిట్ పెట్టామండి. సో మీరు మనం ఇప్పుడు క్యాల్కులేట్ చేసుకుంటే 20 రూపీస్, ఒకవేళ నెక్సాన్ ఒకవేళ ఫుల్ ఛార్జ్ చేస్తే 30 యూనిట్ తీసుకుంటుంది కాబట్టి. ఓకే సో 20 x 30 అరౌండ్ 600 రూపీస్ మనకు ఛార్జ్ అవుతుంది అండి ఒక కార్ ఫుల్ ఛార్జ్ చేయడానికి. ఒక ఫుల్ ఛార్జ్ అనేది అవునండి. ఛార్జింగ్ పెట్టుకోవడానికి వచ్చారా? అవును. ఏ కార్ అండి? టాటా టియాగోనా? ఓకే. సో ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపించింది అండి? చాలా హ్యాపీ అనిపించింది మాకు. అవునా? అంటే ఇప్పుడు కార్ ఛార్జింగ్ పెట్టారా? ఆ పెట్టి తీసా ఇప్పుడే. ఓకే. ఎంత టైం పట్టింది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి? 35 మినిట్స్ పట్టింది. 35 మినిట్స్ పట్టింది ఒక ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. వేరే బండికి అయితే 1 అవర్ పట్టింది. అవునా? దీనికంటే పెద్దది, బ్యాటరీ ఎక్కువ ఉంటుంది, దానికి వాట్స్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి 1 అవర్ పట్టింది. ఎంత ఛార్జ్ చేశారన్న వాళ్ళు 35 మినిట్స్కి? మామూలుగా ఏంటంటే ఫుల్ ఛార్జర్ పెడితే 320 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఫుల్ ఛార్జ్ పెడితే అంతే. ఇదే మీరు ఒక పెట్రోల్ వెహికల్ వాడితే ఎంత ఖర్చు అయ్యేది? మామూలుగా ఏంటంటే అదే 200 కిలోమీటర్లు పోవడానికి మనకి దాదాపు 2000 ఖర్చు వస్తుంది. 2000 ఖర్చు వస్తుంది అంతే. ఇప్పుడు ఎంత ఖర్చు అయింది? 300ఆ? 320 రూపీస్ అయింది. ఓకే. ఇప్పుడు ఎవరైనా ఎలక్ట్రిక్ కార్ కొనాలనుకునే వాళ్ళకి మీరు ఏం రికమెండ్ చేస్తారు? మేము ఎక్కువ ఫుల్ సపోర్ట్ వాళ్ళకి ఎలక్ట్రికల్ కార్ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి పొల్యూషన్ తగ్గుతుంది. ఇప్పుడు మనకి ప్రతి బంకులో ఛార్జర్ పెట్టడం జరిగింది. 50 కిలోమీటర్కి ఒక ఛార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేశారు గవర్నమెంట్. అవునా? వేరే కంట్రీస్ లాగా ఫారెన్ లాగా మనకు ఒక హబ్ అనేది లేదు, ఒక సెటప్ అనేది లేదు. సో ఎలాగంటే ఫారెన్లో ఎలా ఉంటాయంటే టెస్లా కానీ ఎలక్ట్రిఫై అమెరికా కానీ ఇట్లాంటి ఒక హబ్ సెటప్ ఉంటుంది అనమాట. ఒక హబ్ సెటప్ ఉంటాయి. సో అక్కడ మనకు ఎన్ని వెహికల్స్ అయినా ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. అట్లాంటి ఒక సెటప్ను చేద్దామని చెప్పేసి మన సార్ వినయ్ సార్ గారు చాలా ఇంట్రెస్టింగ్ తోటి ఈ హబ్ సెటప్ చేపించారు ఇక్కడ. నా పేరు వినయ్ అండి. నేను మేనేజింగ్ పార్ట్నర్ అండ్ సిఇఓ. అండ్ బేసికల్లీ నేను NRI. నాకు ఈవీ మీద ఇంట్రెస్ట్ వల్ల నేను ఈ ప్లాంట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అయింది. సంతోష్ రెడ్డి గారు హాయ్ అండి. హాయ్ మోహన్, హౌ ఆర్ యూ? సూపర్ సార్. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాం సార్. హైదరాబాద్ టు విజయవాడ మనకు సెంటర్లో ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు, ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాస్ట్ ఫీల్ తెలుగు ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చాలా సంతోషమైన విషయం ఏంది అని అంటే, ఇది మన హైదరాబాద్ టు విజయవాడ మధ్యలో మునుగాల బ్రాంచ్, మునుగాల అనే ఒక విలేజ్ ఉంది, హైవే అనమాట. సూర్యాపేట దాటిన వెంటనే వస్తుంది. సూర్యాపేట నుంచి ఒక 15 కిలోమీటర్లు ఒక పెద్దది లార్జెస్ట్ సర్వీసింగ్ స్టేషన్. అంటే ఈవీ ఇండస్ట్రీకి ఇది ఒక మంచి డెవలప్మెంట్ అనుకోవచ్చు మోహన్ రెడ్డి. ఎందుకంటే దేశంలోనే అతిపెద్ద ఛార్జింగ్ స్టేషన్ ఇది. దాదాపు ఒక 2 బస్సులతో పాటు ఒక 10 కార్లు, ఆటోలు, 2-వీలర్లు పెట్టుకోవడానికి, అంటే ఈవీ ఇండస్ట్రీ ఎక్కడ వైపు, మనం ఎటువైపు పోతుంది అనే ఆలోచన పెట్టినప్పుడు, ఇట్లాంటి ఒక ఇన్వెస్టర్స్ బయట నుంచి వచ్చి ఒక 2 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఇంత దేశంలోనే అతిపెద్ద ఛార్జింగ్ స్టేషన్ విజయవాడ హైవే మధ్యలో పెట్టడం వల్ల, ఇటు విజయవాడ నుంచి హైవే మనకు తెలుసు కదా మోహన్, రోజు కొన్ని 1000 మంది విజయవాడ టు హైదరాబాద్ ప్రయాణిస్తూ ఉంటారు. సో నాకైతే అంటే తెలంగాణ ఈవీ డీలర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా యాజ్ వెల్ యాజ్ ఈవీ అసోసియేషన్లోతో పాటు ఈవీ ఇండస్ట్రీలో ఉన్నందుకు ఇవాళ నేను నిజంగా గర్వపడతా ఉన్నాను. బయట నుంచి వచ్చి ఒక ఇంత స్పేస్, ఒక ఎకరం నగర్లో జాగ తీసుకొని మనకు చాలా మంచి స్టేషన్స్, ఒక 8 కార్లు బస్సెస్ పెట్టుకోవడానికి, అంటే ఈవీ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయినందుకు సంతోషిస్తూ ఉన్నాను మోహన్ రెడ్డి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు
వినయ్ అన్నావా? ఎందుకు అని అంటే, ఎందుకు స్పెషల్ థ్యాంక్స్ అని అంటే రెండు విషయాలలో మనం చెప్పొచ్చు. ఒకటి, ఇంత పెద్ద నెట్వర్క్, ఛార్జింగ్ నెట్వర్క్ ఏర్పాటు చేసినందుకు. దట్టు మనం ట్రస్ట్ చేసి ఈవీ దేకో కూడా మనకు మున్గాలలో ఒక బ్రాంచ్ ఇచ్చినారు. ఇదే స్టేషన్లో కూడా మనం ఈవీ దేకో అంటే ప్రజలకు అందరికి తెలుసు, గత 3 సంవత్సరాల నుంచి మనము చాలామందికి ఆల్మోస్ట్ 2,000 బండ్లు మనము ఇప్పటివరకు మార్కెట్లో ఇచ్చినాము. మన ఏదైతే 58 వెహికల్ లాస్ట్ టైం వీడియో చేసినాం కదా రెడ్డి, ఆ 58 వేల వెహికల్ ఇక్కడ మున్గాల బ్రాంచ్లో కూడా ఇవాళ అవైలబిలిటీ ఉంది. దాంతోపాటు మన 200 కిలోమీటర్ల మైలేజ్ కూడా అవైలబిలిటీ ఉంది. ఈవీ ట్రిక్తో పాటు డైనమో కూడా అవైలబిలిటీ ఉంది. దాంతోపాటు మన యాంపియర్ కూడా అవైలబిలిటీ ఉంది మోహన్. సో మున్గాల బ్రాంచ్లో ఈవీ దేకో ఒక లైవ్లోకి వచ్చింది. అంటే ఇక్కడ నియరెస్ట్ పబ్లిక్ ఏదైతే కోదాడ, హుజూర్ నగర్ ఈ నియరెస్ట్ ప్రజలకి ఛార్జింగ్ స్టేషన్తో పాటు మన ఈవీ వెహికల్స్ కొనుక్కోవడానికి కూడా మనము అందుబాటులో ఇచ్చినారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ అప్రిషియేట్ యూ. ఎందుకు అని అంటే ఇంత పెద్ద ఇనిషియేట్ తీసుకున్నారు. అంటే నాకు తెలిసి ఏంటంటే, నేను భారతదేశంలో ఇది అతిపెద్ద ఛార్జింగ్ నెట్వర్క్ స్టేషన్ అని నేను అనుకోవడం జరుగుతుంది. ఉంది కూడా, ఎందుకంటే మనం గత 3 సంవత్సరాల నుంచి ఇంత పెద్ద ఛార్జింగ్ స్టేషన్ చూడలేదు. అంటే మంచి విజన్తో ముందుకు వచ్చినారు మోహన్ రెడ్డి. వీళ్ళు సక్సెస్ అవ్వాలి 100%. దాంతోపాటు ప్రజలు కూడా ఏంటి అని అంటే, ఇట్లాంటి అవకాశాలు వచ్చినప్పుడు మీరు ఈవీ ఇండస్ట్రీని ప్రోత్సహిస్తేనే కొత్త ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉంటాయి. ఈవీ ఇండస్ట్రీ ఎప్పుడు గ్రోయింగ్ ఇండస్ట్రీ, 2020-30 వరకు 100% ఈవీలోకి మార్కెట్ కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 100% గవర్నమెంట్ విజన్ కూడా అదే, ఇట్లాంటి యంగ్ ఎంటర్ప్రీనియర్స్ విజన్ కూడా అదే. ఎందుకంటే ఎప్పుడైతే ప్రజల నుంచి సహకారం వచ్చినప్పుడే మనం ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్కి ముందుకు రాగలుగుతాం మోహన్ రెడ్డి. నా పేరు బంగారు శ్రీనివాస్ అండి. ఎలక్ట్రిక్ వెహికల్ కొన్నారు కదా? అవును సార్. ఎలా ఫీల్ అవుతున్నారండి? బాగుంది, హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతున్నా. ఓకే, ఎంత పడ్డదండి ప్రైస్? 58,000. 58,000. సో 58,000లో మనకు మార్కెట్లో చాలా ఈవీస్ ఉన్నాయి కదా సార్, మీరు ఇదే కొనడానికి రీజన్ అండి? ఇది ట్రయల్ కూడా వేసిన, బాగా నచ్చింది నాకు. తక్కువ ప్రైస్ ఉంది అన్నిట్లలో. మన బ్రాంచెస్లో, ఈవీ దేకో బ్రాంచెస్లో కస్టమర్స్ ఎక్కడ కొనుక్కున్నా కానీ ప్రైస్ మారదు అనమాట. స్టాండర్డ్ ఫార్మాట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిలయన్స్లోకి పోతే ఒక టీవీ, ఎల్జీ టీవీ కొనుక్కుంటే ఏదైతే ప్రైస్ ఉంటుందో, వేరే బ్రాంచ్కి పోయినా ఏ ప్రైస్ ఉంటుందో, అట్లా ఇండియాలో ఉన్న అన్ని ఈవీ దేకో బ్రాంచెస్లో డైనమో వెహికల్ వచ్చేసి మనం 58,000 రూపీస్కి ఇస్తూ ఉన్నాము. అండ్ ఎవరైతే ఓనర్ ఆఫ్ దిస్ మున్గాల బ్రాంచ్ ఉన్నారో, ఇవాళ ఓపెనింగ్కి 2,000 రూపీస్ ఒక డిన్నర్ సెట్, వర్త్ ఆఫ్ 2,000 రూపీస్ డిన్నర్ సెట్ కూడా గిఫ్ట్ ఇస్తూ ఉన్నాడు. అంటే రేంజ్ ఎంత వస్తుందండి మోహన్? ఇది 58,000 రూపీస్ బండి ప్రైస్. ఇది 60 వోల్ట్స్ 32 AH బ్యాటరీతో వస్తుంది అనమాట. గ్రాఫెన్ టెక్నాలజీ, 5 బ్యాటరీస్ సెట్ ఆఫ్ 5 బ్యాటరీస్ ఉంటాయి. యాక్చువల్లీ కంపెనీ రేంజ్ వచ్చేసి 85 మోహన్ రెడ్డి, కానీ మనం కస్టమర్స్కి ఇక్కడ పర్సనల్గా ప్రామిస్ ఏం చేస్తున్నాము అని అంటే 70 కిలోమీటర్స్ ప్రామిస్ చేస్తున్నాం అనమాట. అంటే 15 కిలోమీటర్స్ తగ్గించి చెప్తున్నాం. తగ్గించి చెప్పడానికి రీజన్ ఏంటంటే, కస్టమర్లు అనుకోవచ్చు ఇదే బండి పోతే 32 AH మాకు వేరే షోరూమ్లో 85 చెప్పింది సార్, మేము అక్కడే కొనుక్కుంటాం. అంటే అక్కడ కొనుక్కున్న కస్టమర్స్ అక్కడే వెళ్ళాలి. ఎందుకనంటే కస్టమర్, మనకు తెలుసు ఈకో మోడ్, స్పోర్ట్స్ మోడ్, రైడ్ మోడ్ అని 3 మోడ్స్ ఉంటాయి. వాళ్ళు ఏ మోడ్లో పెడతారో, ఎలా డ్రైవ్ చేస్తారో మనకు తెలియదు. సో కస్టమర్కి మనకి లాంగ్ టైమ్ ఇష్యూస్ ఉండొద్దు అనే ఒక మంచి, కస్టమర్కి మనకి లైఫ్ టైం మంచి రిలేషన్ ఉండాలని బండి అమ్మేటప్పుడే ఒక 15 కిలోమీటర్లు తగ్గించి చెప్తా ఉన్నాం. సో మనకి ఇప్పటివరకు గత 3 సంవత్సరాల నుంచి మనం హ్యాపీగా ఉన్నాం ఈవీ ఇండస్ట్రీలో, మనకు కంప్లైంట్స్ లేకుండా ఉన్నాము అని అంటే, దిస్ ఈజ్ ఓన్లీ రీజన్ ఏంటంటే, మనం బండి అమ్మిన ప్రతిసారి కంపెనీ ఇచ్చిన రేంజ్ కంటే 20 కిలోమీటర్లు తగ్గించి చెప్పడం వల్ల మనకి కస్టమర్లకు ఎక్కువ దూరం పెరగలేదు. కరెక్ట్ సార్. ఇది బ్రాండ్ నేమ్ సార్? ఈవీ దేకో. ఇది ఈవీ దేకోలో డైనమో మోడల్. సో బ్యాటరీ వారంటీ సేమా? బ్యాటరీ వచ్చేసి ఇది లిథియం కాదు కదా, గ్రాఫిన్లో వచ్చేసి మనం 12 మంత్స్ అంటే 1 ఇయర్. ఇది వారంటీ కాదు, బ్యాటరీ వచ్చేసి గ్యారంటీ. మోటార్, కంట్రోలర్, ఛార్జర్ వచ్చేసి వారంటీ, బ్యాటరీ అయితే గ్యారంటీ ఉంటుంది అనమాట. అంటే ఇది రిపేర్ ఉండదు మోహన్ రెడ్డి, ఇది రిప్లేసే, డైరెక్ట్ రిప్లేసే. మనం లిథియంలో వెళ్తే ఏంటంటే రిపేర్ ఉంటుంది, అది వారంటీలో ఉంటుంది. డైనమో మోడల్లో వచ్చేసి గ్యారంటీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మోహన్ రెడ్డి. అలాగే మనకి ఈవీ ఛార్జింగ్ స్టేషన్తో పాటు మనం ఫుడ్ కోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇప్పుడు వచ్చిన కస్టమర్స్కి వాళ్ళకి 1 అవర్, 1 అవర్, 1.5 అవర్ టైం పడుతుంది. దాని గురించి ఆ టైంలో వాళ్ళు రెస్ట్ తీసుకోండి, ప్లస్ ఫుడ్ కోర్ట్ లాగా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. చూడొచ్చు ఇదే ఫుడ్ కోర్ట్, చాలా అంటే చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.